అందరికీ నమస్కారం. తాళపత్ర గ్రంథంలోని సత్యాలను తెలుసుకుందాం. దేవాలయాల్లో స్త్రీలు పూజారులుగా ఎందుకు ఉండరాదు? భగవంతుని రూపమైన విగ్రహాలకి మంత్రయంత్రాలతో ప్రతిష్ట జరిగాక అవి అనంతమైన శక్తిని పొందుతాయి. సాక్షాత్తు దేవతాదేవుడు అంశ ఆ విగ్రహానికి వస్తుంది. నిత్య ధూప దీప నైవేద్యాలు ఉంటాయి. శుచి ఆచారము శుభ్రతలు అత్యవసరం. స్త్రీలలో ప్రకృతి సహజంగా దూరంగా ఉండాల్సిన రోజులుంటాయి. ఏ సమయంలో అలా జరుగుతుందో వారికే తెలియదు. అలాంటప్పుడు ఆ సమయంలో పూజాదికాలు నిర్వహించడం జరిగితే భగవద్ దోషమవుతుంది. మళ్ళీ అనేక శుద్ధి క్రియలు చేయాలి. అందుకే ఆ సమయాల్లో స్త్రీలు దైవదర్శనము పూజాదికాలు చెయ్యరు. దానివల్ల దేవాలయాల్లో స్త్రీలు పూజారులుగా ఉండరు. గుడిలో సహితం శుభ్రపరిచేందుకు స్త్రీలను నియమించరు అని మన తాళపత్ర గ్రంథంలో అయితే రాసి ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా మీ యొక్క లైక్తో నాకు సపోర్ట్ని తెలియజేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసేయండి. ధన్యవాదములు.